ఓట్లు మావే సీట్లు మావే అంటూ బీసీ నాయకులు భారీగా బైక్ ర్యాలీ చేపట్టారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధికి వచ్చిన బీసీ నాయకుల భారీ బైక్ ర్యాలీ బీసీ బహుజనుల ఐక్యమై రాజ్యాధికారమే ధ్యేయంగా ముందుకు సాగాలని నినదిస్తూ 500 బైక్లతో మొదలైన బైక్ ర్యాలీ లక్సెట్టిపేటకు చేరుకున్నారు. బైక్ ర్యాలీ అనంతరం తెలంగాణ తల్లి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసిన అనంతరం బీసీ నాయకులు మాట్లాడుతూ ఓట్లు మావే సీట్లు మాకే అంటూ వ్యాఖ్యానించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ ప్రధాన పార్టీ ప్రకటించిన వారికి బీసీలందరం తోడ్పాటు అందించి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. నియోజకవర్గంలో కని విని ఎరగని రీతిలో ఈనాడు బహుజనులు బడుగు వర్గాలు టికెట్ కోసం రోడ్డునపై ర్యాలీలు చేస్తూ ఉన్నారంటే ఇది ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో మనం అర్థం చేసుకోవాలా. 250,000 ఓట్లున్న మంచిర్యాల నియోజకవర్గంలో 200,000 పైబడి ఓట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉంటే ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వకపోవడం అనేది వారి యొక్క దుర్మార్గపైన ఆలోచన. బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనార్టీలు అందరినీ అణగదొక్కేటువంటి కార్యక్రమం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులకు ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మీరు ప్రతి పార్టీకి సంబంధించిన వాళ్ళు జనాభా ప్రాతిపత్తికన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజలు ఎవరైతే ఎక్కువ సంఖ్యలో ఉంటారో వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నప్పటికీ ఇప్పటికీ మంచిర్యాల నియోజకవర్గంలో 77 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి నేటికి ఒక్కరికి కూడా బీసీకి టికెట్ ఇవ్వకపోవడం అనేది ఇది చాలా దౌర్భాగ్యం. అందుకే అన్ని పార్టీలకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. వెంటనే మీరు అన్ని పార్టీ రాజకీయ నాయకులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన వారికి టికెట్లు ఇవ్వాలి, గెలిపించేటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం అందరు తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తూ ఒకవేళ మీరు టికెట్స్ ఇవ్వకపోతే బహుజనులు బడుగులు బీసీఎస్సీ మైనార్టీలు అందరు కలిసి ఒక ఏకైక అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిగా నిలబెడతాం. ఆయన తప్పకుండా మంచిర్యాల నియోజకవర్గంలో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.